నూట నాలుగవ లేఖనాలు దిన సదస్సులో తిరిగి మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదనం మనం నేర్చుకోబోతున్న పాఠం, దాంపత్య జీవితంలో నెరవేరవలసిన దేవుని సంకల్పం. ఈ పాఠంలో రెండు భాగాలు ఉంటాయండి. రెండు భాగాల్లో మొదటి భాగం దాంపత్య జీవితంతో నెరవేరవలసిన దేవుని సంకల్పం. మధ్యాహ్నం మనం నేర్చుకోబోతున్నాం దాంపత్య జీవితంలో నెరవేరవలసిన దేవుని సంకల్పం. ఇప్పుడు ఏమి నేర్చుకోబోతున్నామండి? దాంపత్య జీవితంతో, తంతో అంటే దాంపత్య జీవితంతో కూడా దేవుని ప్రణాళిక నెరవేరాలా? అది మొదటి భాగం. దాంపత్య జీవితంలో నెరవేరవలసింది ఏంటి? ఇది రెండో భాగం. భూమి మీద మానవ బ్రతుకు ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని దశలు దాటుకుంటూ వస్తాడు మనిషి. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, మరణంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు పుట్టుకతో ఈ లోకానికి వచ్చిన మనిషి. కొన్ని దశలు ఉంటాయి. ఈ దశలలో మనిషి మార్పు కనబడుతూ ఉంటుంది. బాల్యంలో దశ ఎలా ఉంటుందంటే మనతో తోడబుట్టిన వారితో మరి ప్రారంభమవుతుంది. అమ్మ చంక దిగగానే, కాస్తంత నడక రాగానే మనకు ముందు పుట్టిన అక్కో అన్నో, మనకు తర్వాత పుడుతున్న తమ్ముడో ఎవరొకరు చెల్లో, మొత్తానికి చూసారా ఒక బాంధవ్యం ఏర్పడుతూ ఉంటుంది బాల్యం. యవ్వనం రాగానే ఇల్లు కాస్త దాటి బడికెళ్తుంటాడు, కాలేజీకి వెళ్తుంటాడు. ఇప్పుడు మరలా మరో కొత్త స్నేహం ఏర్పడిపోతుంటుంది. ఎంతోమంది స్నేహితులు ఉంటూ ఉంటారు. కుటుంబకులకి ఎంతైతే విలువిస్తుంటారో అంతకంటే ఎక్కువ స్నేహితులకు విలువిచ్చే వారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఎక్కడికి రా, కనీసం ఈరోజైనా మాతో ఉండమంటే ఫ్రెండ్స్ మమ్మీ అంటాడు. చూసారు స్నేహితులు. ఇది యవ్వనం. ఈ యవ్వన దశ నుంచి కౌమార దశకి వెళ్ళడానికి జరిగే ఒక ప్రక్రియే వివాహం. వివాహంతో మరలా ఒక కొత్త స్నేహం ప్రారంభమవుతుంది భార్యతో. ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుందని చెప్పాలి భార్యతో. ఎంతకాలం ఇదంటే మరల వీరి జీవితంలో కొనసాగుతుండగానే వీరికి పిల్లలు, వారి బాగోగులు, వారి చదువులు, వారికి పెళ్ళిళ్ళు, తర్వాత మళ్ళీ కాస్తంత ఎడబాటు. భార్య అయితే కోల్పోతుంటాం, భర్త అయితే కోల్పోతుంటాం, దామే ఒంటరిగా. వృద్ధాప్యం, మరణం, ఇది ప్రతి జీవితంలోనూ జరుగుతుంది. కానీ ప్రతి జీవితంలో ఇది జరుగుతున్నా ప్రతి మనిషి గమనించలేకపోతున్నది ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకు దశలుగా నా జీవితం ఇలా మార్పు చెందుతుంది? ఈ దశలలో ఎందుకు కొందరు దగ్గర అవుతున్నారు, మరలా కొంతకాలానికి ఎందుకు దూరం అవుతున్నారు? ఇదంతా ఎవరి ప్రణాళిక? నేను ఎలా ఉండాలని ఎవరైనా కోరుకుంటున్నారా? నేను ఎలా ఉండాలని ఎవరైనా కోరుకుంటున్నారా అని మనిషి మాత్రం ఆలోచించడు. అసలు స్నేహం ఎందుకు ఏర్పడుతుంది, ఈ స్నేహం ఎందుకు చెడిపోతుంది అది కూడా మనిషి ఆలోచించడు. అంటే ఒక వ్యక్తితో మీకు ఒక సంబంధం ఏర్పడిందనుకోండి, దానికి ఎవరి ప్రణాళికో ఉంది. ఒక సంబంధం కట్ అయిపోయిందనుకోండి, దాని వెనక ఎవరి ప్రణాళికో ఉంది. మనమేమంటాం తెలుసండి, ఈ మధ్య వాడికి నాకు పడడం లేదని అంటాం. ఎందుకు పడడం లేదు? ఈ మధ్య వాడితో తిరుగుతున్నాం అంటే అలా కలిసి పోతుందని అంటాడు. ఎక్కడికి పోతుంది? వీటికి ఆన్సర్లు ఉండవు. కానీ దేవుడు చెబుతూ ఒక అద్భుతమైన మాట ఆయన పరిచయం చేస్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు దేవుని మనసు నిరిగి ఒక మాట చెబుతున్నారు. ప్రసంగి గ్రంథము సొలొమోను గారు చెబుతున్న మాట, ఈ జీవితాన్ని గురించి మాట్లాడుతూనే మరో అద్భుతమైన మాట మాట్లాడతారు. ఒకసారి నేను దాని గురించి మీకు ప్రస్తావిస్తాను. సామెతల గ్రంథం చూడండి ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథము
ఎందుకంటే అసలు ఈ కలయిక, ఈ స్నేహం అనే దాని వెనక ఏదో జరుగుతుంది. ఆ జరగబోయే దాని గురించి దేవుడు చెప్తున్నాడు. క్షమించండి, ప్రసంగి గ్రంథమే 9వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులను, జ్ఞానులను వారి క్రియలను దేవుని వశము అను సంగతి స్నేహము చేయుటైనను, మీరు చదువుతున్నారా, చూస్తున్నారా, స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని, అది ఎంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకుంటున్నట్టున్నాడు. మరి ఎవరి వలన జరుగుతుంది ఇది? ఒక సంబంధం ఎవరి వలన ఏర్పడుతుంది, మరలా ద్వేషం అనేది ఎందుకు కలుగుతుంది? మనం మనుషులం కదా, మనమేమనుకుంటాం, మన వలన అనుకుంటాం, కాదు కాదు, ఇది వారి వశమనే లేదంటున్నాడు. మరి ఎవరి వశం ఇది? ఎవరైతే నీ దశలను మారుస్తూ ఆయా దశలలో నువ్వు ఎలా ఉండాలో కోరుకుంటూ తిరిగి తన చెంతకు రావాలనుకుంటున్నాడో ఆ దేవుని వలనే జరుగుతుంది. ప్రేమైన వరలరా, ఎందుకు స్నేహం కట్ అయిపోతుంది, ఎందుకు స్నేహం ఏర్పడుతుంది మనకు తెలియదు, దేవునికి తెలుసు. అలాగే ఈ జీవితంలో ఎందుకు ఈ దశలను దాటుకుంటూ ఎన్నో బంధాలను ఏర్పరచుకుంటున్నాం మనకు తెలియదు, మనకు తెలియదు, దేవునికి తెలుసు. ఈ మనిషి భూమి మీద తనకిష్టానుసారంగా బ్రతకడానికై కొన్ని బంధాలను ఏర్పాటు చేస్తున్నాడు. అది ఒక అన్నాదమ్ముల బంధం, అక్కా చెల్లెళ్ళ బంధం, చివరికి భార్యాభర్తల బంధం. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దేవుడు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు అనగానే, మనిషి దశలలో ప్రతి దశలో ఆయన చిత్తం నెరవేరాలని, ఇదిగో ఈ యవ్వన నుంచి కౌమారం మధ్యనున్న ఈ దశలో భార్యను తోడిస్తున్నాడు. ఎప్పుడైతే ఒక పురుషుని జీవితంలోనికి భార్య వచ్చిందో వీరి మధ్య దాంపత్య జీవితం ప్రారంభమవుతుంది. దాంపత్య జీవితం మనిషికి ఏమంటే ఎక్కువ కాలం స్నేహం ఉందంటే ఒక భార్యతో ఉంటుందండి పురుషునికి. మిగతా స్నేహాలు ఉంటాయి పోతాయి, కానీ చచ్చేదాకా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ స్నేహం కొనసాగుతూనే ఉండాలి. ఇది కూడా దేవుని వలన ఏర్పాటైన బంధం. అయితే ప్రేమైన వరలరా, ఎందుకు ఇస్తున్నాడు ఈ బంధం? ఒక పురుషునికి భార్యను ఎందుకు ఇస్తున్నాడు? ఈ దాంపత్య జీవితంతో నెరవేరవలసింది ఏంటి అసలు ఆయన సంకల్పం అని ఆలోచిస్తే, అసలు మొట్టమొదటి మనిషికి భార్యను ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకోవాలి మనం. అది ఆలోచించాలి. ఎవరండి మొట్టమొదటి మనిషి? ఆదాము. ఆయన జీవితంలోనికి తొంగి చూద్దాం రండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు అంటే ఇంగ్లీష్లో అండ్, ఇంకను, అలాగుననే అని ప్రారంభమవుతుందండి వచనం. మరియు అనగానే ఇంకేదో జరిగిందన్నమాట ముందు, అది కూడా చూద్దాం. అయితే 17, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదిన నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించిన తరువాత. అంటే ఒక పురుషునికి ప్రమాదం ఉందని దేవుడు సెలవిచ్చిన తరువాత, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? పెళ్లి ప్రసంగాల్లో కానీ అన్నారట కొంపతీసి. ఎందుకు మంచిది కాదు అలా బాగా తెలుసు, కానీ ఇక్కడ అది కదా. అందుకే మరియు అనగానే పైన ఒక మాట చెబుతున్నాడు, ఖచ్చితంగా ఈ మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, తినం, తింటే చనిపోతాడు, నిశ్చయంగా చచ్చిపోతాడు. మరియు కాబట్టి అన్నట్టుగా ఏదో సమస్య ఉంది, దానికి సొల్యూషన్, పరిష్కారంగా ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఏది మంచిది కాదు అనుకున్నాడు పైన? ఏది మంచిది కాదు? ఆ చెట్టు ఫలాన్ని దండం మంచిది కాదు. ఎందుకు? చచ్చిపోతాడు. అందుకని ఆయన ఆలోచన చూసారా, ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా పడిపోతాడు. మరి ఏం చేయాలి అతనికి? ఇతని కొరకు వానికి సాటి అయినా సహాయమును వాని కొరకు చేదు అనుకును. సాటి అయిన సహాయం చేయాలి అనుకున్నాడట ఆయన. అనుకున్న తర్వాత ఈ వ్యక్తి అంటే ఆదాము గారి ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఆయన చెంతకు అనేకమైన జంతువులను రప్పిస్తున్నాడు పేర్లు పెట్టడానికి.
దేవుడిని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. మనం ఏమీ పేర్లు పెట్టలేదు కదండి, మనం పెంచుకున్న దానికి పెడతాం. పప్పి అని, జిమ్మీ, స్మూ ఏంటండి, స్నూపీ అట, చూసారా, మనం పెట్టుకుంటాం. దానికో పేరుంది తెలుసా? మీరు పెట్టుకున్న దానికి ఏం పేరు? అది ఎవరు పెట్టారు? ఈయనే పెట్టాడు, ఎవరికి తెలియదు కదా. అంటే ప్రతిదానికి ఏ పేరు పెట్టాడు ఆదాము, ఆ పేరు ఇప్పటికీ ఉండిపోయిందనమాట. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు, పేర్లు పెట్టేశాడు. అయిపోయింది, అయినను ఇంకేదో మిగిలిపోయింది. ఎవరు పేరు పెట్టడం మిగిలిపోయింది? పేర్లు పెట్టే సెక్షన్ అయిపోయింది. కానీ ఇతని విషయంలో దేవుని సంకల్పం ఇంకా నెరవేరు. పేర్లు పెట్టడం కాదు ఆదాం పని. చాలామంది ఏమన్నారంటే పేర్లు పెట్టడం అండి ఆదాం పని అన్నారు. కాదు, అలా అనుకుంటే దేవుడు మరలా ఈ విధంగా రాయుడు, ప్రేమైన వరల రాయినను ఏమంటున్నారు. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భుజంతులు పేర్లు పెట్టెను, అయినను ఆదాముకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా, అప్పుడు దేవుడైన, సాటైన సహాయం లేదు కాబట్టి అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ ప్రారంభించాడు. ఇక్కడ ఎందుకంటే కోఆపరేషన్ చేయాలి కదా మరి, ఆదాము గారు తట్టుకోలేడని గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూర్తి చేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దుకుని తీసుకుని వచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన, ఏమండి ఇప్పుడు 24 వచనం చదవాలి, దాని తర్వాత వెంటనే. కాబట్టి పురుషుడు, కాబట్టి అంటే ఆదామునద్దకు స్త్రీని తీసుకుని రాగా పురుషుడు ఏం చేస్తున్నాడు తెలుసండి, ఇప్పుడు తన తండ్రిని తన తల్లిని విడిచి అన్నాడు కదండి, అందుకే విడిచిపెట్టేసి అమ్మ నాన్న అంటున్నారు. విడిచి అంటే అది కాదు, నువ్వు పెళ్ళయ్యేంత వరకు ఎలా ఉండాలో చెబుతున్నాడు అక్కడ. అమ్మ మాట వింటున్నావా, నాన్న మాట అంటే లెక్కుందా? పెళ్ళయ్యేంత వరకు ఎలా ఉండాలి? ఖచ్చితంగా తల్లిదండ్రుల భయభక్తుల్లో బిడ్డ బ్రతికి తీరాలి. లేదండి మా వాడు మా మాట వింటలేదనంటే పెళ్లి చేయకండి, ఇంకో ఆమె గొంతుకోసేస్తారు మీరు. నిజం, అక్కడ అదే ఉంది అర్థం. అంటే అప్పటి వరకు తల్లిదండ్రుల భయభక్తుల్లో ఉన్నవారికి మాత్రమే అమ్మాయిన అబ్బాయిన పెళ్ళి అనేదానికి అతడు అర్హుడు. విండా మీ మాట మీ అబ్బాయి, పెళ్లి చేయకండి, ప్రమాదం. వినాలి, అదే అంటున్నాడు అక్కడ. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి, అంటే అప్పటి వరకు వీరి సంరక్షణలో ఉన్న ఇతను వీరిద్దరు నుంచి మూడో వ్యక్తిని హత్తుకోవడానికి వీరిద్దరిని విడిచిపెడతాడు. అంతేనండి, అంటే అంతకుముందు ఒక బెడ్రూమ్లో ముగ్గురు పడుకుంటారు, ఇప్పుడు ఈ బెడ్రూమ్ విషయంలో ఈ రాత్రి ఇతను ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతాడు. దూరం ఎంత దూరం? దేశం విడిచిపోయేంత దూరం ఏమి లేదు ఇక్కడ. కాస్తంత భార్యను హత్తుకునే విషయంలో దూరం అంటున్నాడు. వారు ఏక శరీరమై ఉందరు, వాళ్ళు ఎలా ఉంటారు? ఇది మాత్రం అందరికీ బాగా అర్థమైందండి. ఎంత బాగా అర్థమైందంటే పెళ్ళి కాకముందు అర్థమైపోయింది. ఏంటో పిచ్చండి, ఏక శరీరం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఇక్కడ పెన వేసేసుకోవడం కాదు, ఒకే ఉద్దేశంతో జీవిస్తారని అర్థం. ఒకే ఉద్దేశంతో జీవించాలంటున్నాడు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకు ఉండిరి. అప్పటికీ కూడా ఈ బంధం పవిత్రంగా ఉందన్నమాట. భార్యాభర్తల బంధం అనేది పవిత్రంగా ఉంది ప్రియమైన వారలారా. ఇప్పుడు ఆదాము అంటున్నాడు ఏమని తెలుసా, ఇది నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నా నరుడిలో నుండి తీయబడిన గనుక అది నారి అనబడును అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే దేవుడు ఏదో ఒక సంకల్పాన్ని ఉద్దేశించి నాలో నుంచి ఎముకని తీసి స్త్రీనిగా చేసి నాకే ఇస్తున్నాడు. కాబట్టి ఈమె నేను హత్తుకోవాలి. ఎందుకు? ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఇంతకీ ఆయన సంకల్పం ఏంటి? దాంపత్య జీవితంలో కాదు, తో నెరవేరవలసిన ఆయన సంకల్పం ఏంటి అంటే గనక ఇదే విషయాన్ని దేవుడు
మొదట్లోనే వీరిద్దరితో చెబుతాడు. అంటే ఆ మాట మొదటి అధ్యాయంలో రాయబడిన మాట ఇప్పుడుదన్నమాట. అది ఆదాముని చేసిన తర్వాత, స్త్రీని చేసిన తర్వాత, భారీగా ఇచ్చిన తర్వాత దేవుడు చెబుతున్న మాటనే మొదటి అధ్యాయం 28వ వచనంలో చెబుతున్నాడు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించను. అంటే మీరు పెళ్ళైన తర్వాత ఎలా అయితే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారో, ఇప్పుడు ఆదాము అవ్వలిద్దరు కనుక దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు ఉంటుంటే కనుక దేవుడు ఏమని ఆశీర్వదిస్తున్నాడో చూడండి. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీకు అర్థమైంది లేదో, అసలు మామూలుగా పెళ్ళైన దంపతులు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళేం ఆశీర్వదిస్తారు? మీరు ఎవరైనా ఆశీర్వదించారా? పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండండి అంటారు, అంతేనా? దేవుడు కూడా చూడండి సేమ్ అలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇంతకీ పిల్లలు ఎందుకు, పాపలు ఎందుకు? బాగా ఆలోచించాలి. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, నాకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పాదాల మీద పడిపోయాను అనుకోండి, వాళ్ళు ఏమని ఆశ్రయిస్తారు? పిల్ల పాపలతో సుఖంగా ఉండనంటారు. పిల్లలు పాపలు ఎవరికి అవసరం? వాళ్ళకి అవసరం. జనరేషన్ కట్ అయిపోతుంది ఇక్కడ లేకపోతే. అర్థమైందా మీకు? అందుకు అలా ఆశీర్వదిస్తారు వాళ్ళు. మనమేమనుకుంటాం, ఎంత ప్రేమో మనం అంటే అనుకుంటాం. కాదు రే బాబు, నేను ఉన్నా, నువ్వు ఉన్నావు కనుక నా ప్రతిరూపం నువ్వు ఉన్నావు. నీ తర్వాత నీ పిల్లలు పుట్టకపోతే నాకే నష్టం, ఆగిపోతుంది జనరేషన్. కాబట్టి పిల్ల పాపలు కలగాలి అన్నట్టు దీవిస్తారు. దేవుడు కూడా అసలు ఈ యావత్తు సృష్టిని నిర్మించింది ఎందుకో చెబుతూ వీరిరువురిని దీవిస్తూ ఏమంటున్నాడో తెలుసండి. ఇప్పుడు చదవండి, బాగా అర్థమవుతుంది. 28, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించేయండి, దాన్ని లోబరుచుకోండి, దాన్ని లోబరుచుకోండి. ఇవన్నీ దీవెనలు అన్నమాట. మొత్తానికి నా సంకల్పం ఏంటన్నమాట, మీరు భూమిని నిండించటం, సంతానాన్ని విస్తరింపచేయటం. అంటే మీరు పిల్లలను కనాలి, మీరు పిల్లల్ని కనాలి అంటున్నాడంటే పిల్లలు ఎవరికి అవసరం అన్నమాట? దీవించడానికి అవసరం బాగా, అంతే కదండి. నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి కనుక మీరు పిల్లలను కనాలి. భూమిని చూడండి, ఎంత పెద్దది చేసేసాను, దీన్ని నిండించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఆయన కోరిక అండి ఇదంతా కూడా, దేవుని సంకల్పం. ఇది ఎలా నెరవేరుతుంది? ఆదాము ఒక్కడిగా ఉన్నప్పుడు నెరవేరదా? ఆదాము ఒక్కడిగా ఉన్నప్పుడు నెరవేరదా? దాన్ని నెరవేర్చగలడు దేవుడు. ఎందుకంటే అబ్రహాముకు రాళ్ల వలనే పిల్లలు పుట్టించగలనన్నాడు కదా. అయినప్పటికీ ఈ సంకల్పం నెరవేరటం కోసం ఆయన ఎన్నుకున్న వ్యక్తే స్త్రీ. ఎందుకంటే ఈ దాంపత్య జీవితంలో కలగబోతున్న ఈ పిల్లలకు తల్లిదండ్రులే సరైన గురువులు అన్నమాట. తండ్రి 100% న్యాయం చేయలేడన్నమాట పిల్లలకి, తల్లి 100% న్యాయం చేయలేదన్నమాట, తల్లిదండ్రులు ఇరువురు చేయగలరన్నమాట. నాన్న పట్టించుకోవట్లేదు పిల్లల్ని, అయితే పాడైపోతారు. అమ్మ పట్టించుకోవట్లేదు పిల్లల్ని, అయినా పాడైపోతారు. తెలుసండి, ఇరువురు సెపరేట్ ప్రియమైన వారలరా. ఒక ఫ్యామిలీ దేవుల్లో ఉండాలి అంటే ఒక అద్భుతమైన సంకల్పం ఉంది దేవునిది. ఒక విషయం చెప్తున్నాను చూడండి, అంటే ఒక ఒక మనిషిని రెండుగా చూపిస్తున్నాడు అక్కడ. ఆయన మనిషిని సృజించాడు, ఎలా, స్త్రీనిగాను పురుషునిగాను సృజించనంటున్నాడు. అంటే ఇద్దరికి దేవుని సహాయం అందుతుందన్నమాట సపరేట్గా. మీకు ఒక మాట చెప్పమంటారా, మాది దేవుని కుటుంబం అండి, దేవుళ్ళో ఉంటున్నామండి అంటారు. ఎలా ఉంటున్నామండి అంటే మా భర్త నేను, మా భార్య నేను అంటారు. అది రాంగ్. అది భర్తగా నీకు ఇండివిజువల్గా దేవునితో సంబంధాలు ఉండాలి, భార్యగా నీకు సపరేట్గా ఆయనతో సంబంధం ఉండాలి దేవునితో. అది అర్థం కాలేదా? అయితే పిల్లలు అది ఎదగరు, భక్తిలో ఉండరు. మీకే పడదు, చాలా కుటుంబాల్లో భార్యాభర్తలకు పడదు. భార్య ఒకటంటే భర్త ఒకటి అంటుంది, భర్త ఒకటంటే భార్య ఒకటి అంటాడు. ఎందుకో తెలుసా? ఈ సంబంధాలు పెళ్లితో ఏర్పడి అనుకుంటారు మీరు. నో, మీకు ఇంతకు ముందే దేవునితో సంబంధం ఉండి తీరాలి. ఒక పురుషుడిగా నీకు సంబంధం ఉండి తీరాలి, ఒక స్త్రీగా నీకు సంబంధం ఉండి తీరాలి, అప్పుడే మీ ఇరువురికి పెళ్లి కావాలి. పిల్లలకి దేవునితో సంబంధం ఉంటుంది. అంటే ఒక పవర్ దేవుడు ఉన్నాడు అనుకోండి, ఈ దేవుడు ఒక్కటిగా ఉన్న మనిషి ఇప్పుడు రెండుగా కనబడుతున్నాడు, ఆదాము హవ్వ, అలాగే పురుషుడు స్త్రీ ఇద్దరికి సపరేట్గా అందాలి. ఇప్పుడు సపరేట్గా పవర్ అందాలి. పవర్ అందిన తర్వాత
చూడండి, ఇద్దరు ఒకటవుతున్నారు ఇక్కడ, ఇద్దరు ఒకటైన తర్వాత సర్కిల్ ఏర్పడుతుంది. ఈ సర్కిల్లో పిల్లలు ఉండాలి, ఈ కాపుదలలో పిల్లలు ఉండాలి. ఎవరొకరు తప్పుకున్నారా, ఓపెన్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ సరిగా లేరా, ఓపెన్ అయిపోతుంది. ఇదొక సర్కిల్ ప్రిమియం ట్రయాంగిల్. పైన దేవుడు ఆయన సంకల్పం నెరవేరాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి, దేవుళ్ళు ఉండాలి ఇన్యూట్జువల్గా. దేవుడు నీకు ఎలా తెలుసు, మీ ద్వారా నాకు తెలుసు. నో, నీకెలా తెలుసు, నీకేమన్నా అనుభవం ఉందా దేవునితో? భార్యను అడగాలి, భర్తను అడగాలి. ఇప్పుడు పిల్లలు కూడా సరిగా సెట్ అయిపోతారు ప్రిమిన వరలరా. ఇది దేవుని సంకల్పం, ఇది నెరవేరాలి. కానీ దురదృష్టవశాత్తు ఇది నెరవేరడం లేదు. ఇది నెరవేరకపోవడానికి దాంపత్య జీవితంతో నెరవేరాలి. ఇది ఎలా నెరవేరాలి, దేవునికి పిల్లలు కావాలన్న ఆయన సంకల్పం ఎలా నెరవేరాలి? పురుషుడు పెళ్లి చేసుకుంటే కాదా? కాదు. స్త్రీ చేసుకుంటే కాదా? అలా అయితే పురుషుడికి స్త్రీని ఎందుకు ఇవ్వాలి? ఆదాము ఒక్కడి వలన కూడా పిల్లలు పుట్టించగలడు ఆయన. అవ్వను చేయని అవసరం లేదు. చేశాడు అంటే, ఆదాములో నుంచి తీశాడు అంటే ఖచ్చితంగా భార్య భర్తలు అవసరం అన్నమాట ఆయన సంకల్పానికి. దాంపత్య జీవితంతో ఆయన చిత్తం నెరవేరాలి ప్రేమైన వరలరా. ఎలా నెరవేరాలి, ఇద్దరు ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పెళ్ళి కావడానికి అర్హతలు ఉన్నాయన్నమాట కొన్ని. ముందు పెళ్ళికి కంగారు పడిపోతుంటారు మన వాళ్ళంతా. పెళ్ళి అవ్వడానికి అర్హతలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళి ఎందుకు కావాలి, చెప్పండి. అసలు పెళ్ళి ఎందుకు కావాలి? మీకు పిల్లల కోసం కావాలా? మీ కోరికలు తీర్చుకోవడానికి కావాలా? ఎవరికి కావాలి? దేవుని కోరిక నెరవేర్చాలి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికే భూమి మీద స్త్రీ పురుషులకు పెళ్ళి కావాలి. మరి ఎవరి ద్వారా ఆయన సంకల్పం నెరవేరుతుంది? ఎవరి ద్వారా? ఆయన చిత్తంలో ఉన్నవారి ద్వారా. మీకు మాట చెబుతాను, బాధపడకండి. మీలో ఎవరైనా దేవునిలో లేక పెళ్ళి చేసుకుని ఉంటే గనుక ఖచ్చితంగా మీరు దేవుని సంకల్పాన్ని నెరవేర్చని వారే తల్లిదండ్రులుగా. అదే ఆయన చెబుతున్నాడు, నువ్వు పురుషునిగా ఒక స్త్రీగా దాంపత్య జీవితంలో కాలు పెట్టాలి అంటే నా చిత్తం నెరవేర్చడానికే పెట్టాలి నువ్వు. లేదా తెలీదా నీకేమీ? లోకంలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి కనుక నాకు పెళ్ళి కావాలి, నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలనుకుంటున్నావా? యువర్ ఫెయిల్, అయిపోయింది నీ జీవితం. దాని మీద దృష్టి పెట్టాలి. ఎవరిది అనుకుంటున్నావు ఇది? ఈ వయసు ఎవరిది? ఈ దశ ఎవరిది? ఈ తోడెవరిది? ఈ స్నేహం ఎవరిది? దేవుడు అంటే అంత చులకనా? ఆయన ప్రమేయం లేదా? ఇల్లు కట్టుకున్నప్పుడు అంటాం దేవుని చిత్తం వలనండి సాపడిపోయిందండి అని. దిక్కుమాలను డొక్కుబండి అడుగునుకున్నప్పుడు చెబుతాం దేవుని చిత్తం అండి అని. మరి పిల్లల్ని కండడానికి, పెళ్ళి కావాలనడానికి ఆయన చిత్తం లేదా? ఖచ్చితంగా ఉంది ప్రియమైన వారు. ఫెయిల్ అయిపోయామా? అయిపోయాం. ఆయన రాజీ పడ్డా. అందుకే ఆయన ఎన్నో విషయాలు చెబుతున్నాడు. పెళ్ళనేది నా సంకల్పం నెరవేర్చడానికి కావాలి. పెళ్ళనేది ఆయన సంకల్పం నెరవేర్చడానికి కాకపోతే కనుక, దీన్ని ఆయన అంటున్న పదం చాలా ప్రమాదకరమైంది. ఆ మాట నేను అంటే నన్ను కొట్టడానికి కూడా వస్తారు. ఇప్పుడు ఏంటంటే వ్యభిచారం. ఆయన అంటున్నాడు ఒక మోషేను మార్గ మధ్యంలో ఉండగా చంపేయడానికి సిద్ధపడతాడు దేవుడు. ఆయనకి ఇష్టమైనాడు. ఎందుకని? ఆయన చేసింది సంసారం లెక్కలోకి రాలేదన్నమాట. బిడ్డ కూడా పుట్టేశాడు. నో, ఒప్పుకోడు. పిల్లలు ఎప్పుడైతే దేవుడిని ఎరగక, పిల్లలను దేవుళ్ళో ఉంచక మన జీవితాలు ముందుకెళ్ళిపోతున్నాయంటే మీరు భర్తగానో భార్యగానో ఎక్కడో ఫెయిల్ అయిపోయారన్నమాట. మీకు సరిగా సంబంధ బాంధవ్యాలు లేవన్నమాట భర్తతో. మీకు విషయం చెప్పమంటారా, మీ పిల్లలు బుద్ధిమంతులే కావచ్చు, బాగా చదివే వాళ్లే కావచ్చు, బాగా తెలివైన వాళ్లే కావచ్చు, ఉద్యోగాలు చేస్తుండొచ్చు, బట్ ఎందుకోసం ఈ భూమి మీదకి పిల్లలు రావాలో అందుకు మాత్రం వచ్చుండరు. కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఈరోజు జరుగుతున్నాయి. ఒక భర్తగా నీకు భార్యగా నేను ఉండడానికి కట్నం ఎంత, ఇది ఎంత, ఎంతకాలం మన ఇవేనా? దేవుడు లేడా పెళ్ళిలో? అదేటండి దేవుడు పెళ్ళేనండి అంటారు మరలా. ఏమర్థమైందండి జీవితం? ఎక్కడికి వెళ్ళిపోయినాయి మన ఆలోచనలు.
ప్రారంభంలోనే ఇలా ఎందుకు చేశాడు ఆయన? అంటే ఖచ్చితంగా ఆయన సంకల్పం భూమి మీద దాంపత్య జీవితంతో నెరవేరాలన్నమాట. భూమిని నిండించాలన్న ఆయన పనికి అర్హత ఉండాలి. ఫస్ట్ అర్హత ఏంటి? అర్హత నువ్వు చాలా జాగ్రత్తగా నాలో ఉండి తీరాలి ఫస్ట్, తర్వాత నా ద్వారా దాంపత్య జీవితంలోను ప్రవేశించాలి, తద్వారా నా సంకల్పం అనే ఈ పిల్లలను నాకు నువ్వు ఇవ్వాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం ప్రియమైన వరలారా. నెరవేరడం లేదు ఆయన సంకల్పం నెరవేర. అందుకోసమేనేమో ఆయన పెళ్ళి అయిన తర్వాత, అంటే ఎలా ఉండాలి అసలు పెళ్ళికి అర్హత సాధించడానికి ఎలా ఉండాలి? ఆయన చిత్తాన్ని నెరవేర్చే కార్యక్రమం ఉందే దాంపత్యం, దాంట్లో నీకు ప్రవేశించాలంటే ఎలా ఉండి తీరాలో చెప్పేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13:4 చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13:4 ఆయన చెబుతున్న మాటను కాస్తంత జాగ్రత్తగా పెళ్ళిళ్ళు మనకు బాగా అలవాటైంది. ఇది శుభలేఖల మీద కూడా ఉంటుంది పైన. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను అంటున్నాడు. నిష్కల్మషమైనది అంటే ఎలాగండి? కల్మషం లేనిది ఎలాగా? అంటే ఆ బెడ్ మురికిన బట్టలు లేకుండా చూసుకోవటమా, సెంటు చల్లటమా? పెళ్ళైన తర్వాత ఆ కార్యక్రమానికి చేసి ఆడావిడ అంతా ఇంత కాదండి. మరలా పెళ్లి రోజు భోజనంలో నాన్ వెజ్ లేకపోయినా కానీ ఆ రోజు ఉండాలంటారు. ఏంటేంటో పిచ్చి అక్కడ జరుగుతుందంటే తెలుసా? దైవ కార్యక్రమము. ఏంటండి ఆ కార్యక్రమం? దైవ కార్యక్రమము. దానికి సిద్ధపడుతున్నారు మ్యారేజ్ తర్వాత. ఎలా ఉండాలి? దానికి ఒక అర్హత ఉంది. మరలా ఎలా ఉండాలి? పానుపు నిష్కల్మషమైనది. ఇంతకు ముందు నువ్వు పాన్ పెక్కని వాడివిగా ఉండాలి, ఇప్పుడు ఎక్కడానికి సిద్ధపడుతున్నావు నువ్వు? నువ్వు పురుషుడైతే ఇంతకుముందు ఏ స్త్రీతోనూ పానుపు ఎక్కని వాడిగా ఉండాలి. నువ్వు స్త్రీ అయితే ఇంతకుముందు ఏ పురుషునితోనూ పాన్ పెక్కని వాడిగా ఉండాలి, ఎక్కని దానిగా ఉండాలి. అప్పుడే దేవుని సంకల్పం అనేది నెరవేరుతుంది, లేకపోతే నెరవేరదు. నెరవేరదు. అర్హత ఇస్తున్నాడు ఇక్కడ పెళ్ళి ఆయన సంకల్పం కోసం, పిల్లలు అనేది ఆయన సంకల్పం నెరవేర్చడం కోసం. చూసారా? అందుకోసం ఎలా ఉండాలి? ఖచ్చితంగా కొన్ని రూల్స్ పెడుతున్నాడు, కొన్ని అర్హతలు పెడుతున్నాడు, ఇలానే ఉండాలంటున్నాడు. మన వాళ్ళు ఎలా ఉంటారు? ముందే మన వాళ్ళకి కంగారండి. అబ్బాయిలు ఉన్నారనుకోండి, కరెక్ట్గా టైంకి కాలేజీ విడిచిపెట్టి టైం ఖాళీ ఉండదు, ఇడికి ఎడికి వెళ్ళిపోతాడు. ఇది బాగుందా, అది బాగుందా, దానికి లైన్ వేసాను, దీనికి లైన్ వేసాను, దాని నెంబర్ నా దగ్గర ఉంది, దీని నెంబర్. అబ్బో ఎన్ని మారుతాడో. ఇప్పుడు చెప్పమంటారా? యేసుక్రీస్తు మాట అన్నాడు ఏమని? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే, అంతేనా, అప్పుడే బెడ్ అయిపోయిందా? అయిపోయిందన్నమాట. మత్తయి సువార్త 5:28 చెబుతున్నాడు ఈ మాట. అప్పుడేనా? అప్పుడే. మరి ఇప్పుడు మరలా పెళ్ళికి సిద్ధపడ్డాం ఏంటి? సెకండ్ మ్యారేజ్ అండి. సెకండ్ మ్యారేజ్ అంటే ఒప్పుకుంటారా? మనం ఒప్పుకుంటామా? కానీ దేవుని దృష్టిలో అదేనండి. ఇది ఎంత పవిత్రంగా ఉండాలో చూడండి, ఎంత పరిశుద్ధ. లవ్ అంటారు, లవ్వా కొవ్వా? ఏంటి లవ్? దేవుడు ఎందుకు పుట్టించాడు అసలు? దేవుని ప్రణాళిక ఏంటి? నా కడుపున బిడ్డ పుట్టిందంటే ఆయన ప్రణాళిక ఏంటి? ఎందుకు పుట్టించాడు ఆయన? నేను ఎలా ఉండాలి, నా బిడ్డల్ని ఎలా పెంచాలి? కన్ను చూపు విషయంలో కూడా తప్పిపోవడానికి ఇల్లేదు ప్రియమైన వరలారా, తప్పిపోవడానికి ఇల్లేదని మీ చేతుల్లో బైబిల్ చెబుతుంది. చాలా నెరవేరదికా. మరి ఎందుకు జరిగిందండి పెళ్ళి అంటే? ఎందుకు జరిగిందంటే కొంతకాలం సుఖం అనుభవించడానికన్నమాట, అంతే. దేవుని ప్రణాళిక నెరవేరట్లేదు ప్రియమ. చాలా బాధతో చెబుతున్నాను ఈ మాటలన్నీ. ఆయన ఆలోచన చూడండి ఎలా ఉందో. ఏమర్థమైంది మనకి బ్రతుకు? చాలా పవిత్రంగా ఉండాలంటున్నాడు, చాలా పవిత్రంగా ఉండాలంటున్నాడు. ఉన్నామా? ఉండాలి. ఇదే విషయాన్ని బైబిల్లో పదే పదే చెబుతున్నాడు ఆయన. నువ్వు నీకు కావలసిన భార్యను చూసి సెలెక్ట్ చేసుకున్నావంటే అయిపోయావు నువ్వు. ఆయన ప్రణాళిక నువ్వు ఎలా ఉన్నావు. నువ్వు దేవుళ్ళో ఉండు ఫస్ట్. నీకు భార్య కావాలా? దేవుళ్ళో ఉండవు నేర్చుకోవాలి. అర్హత అది. ఉద్యోగం, ఉద్యోగానికి నీ చదువే నీకు అర్హత అయితే, వివాహానికి నువ్వు భార్యను పొందుకోవడానికి నువ్వు దేవుళ్ళో ఉండడమే అర్హత. దేవుని యాక్సెప్ట్ చేయాలి. అందుకే యెహోవా అనుగ్రహము పొందిన వానికే భార్య దొరుకునంటున్నాడు ఆయన. అంటే ఆయన ముందే సెట్ చేశాడన్నమాట.
నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. భర్త కావాలా? పాస్ అవ్వాలి. భార్య కావాలా? పాస్ అవ్వాలి. దేవుని భక్తిలో మెప్పించాలి ఆయన్ని. అప్పుడు ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరిని? నేను చూసేసుకున్న వాళ్ళనా? నేను డిసైడ్ చేసిన వాళ్ళని. నేను డిసైడ్ చేస్తానంటున్నాడు ఆయన. ఆయన డిసైడ్ చేస్తాడు. ఇదంతా భక్తులకు తెలుసండి ఇవన్నీ. అందుకే వాళ్ళ జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. ఒక తండ్రిగా ఉన్నవాడు తన కొడుక్కి వివాహం కావాలనుకున్నప్పుడు ఎలా జరగాల వివాహం ఆలోచించారు భక్తులు? ఆలోచించారు. 10 ఫోటోలు తెచ్చి అబ్బాయికి ఇచ్చేసి నీకు ఏది కావాలో చూడరా. ఏ ఇదేనా వస్తువా? ఒక్కసారి చూపు పడిందంటే వాడు వ్యభిచారైపోతున్నాడు. అమ్మాయి ఎలా ఉందో కూడా చూడడం అవసరం లేదన్నమాట పెళ్ళికి. ఎందుకంటే నీ కోసం కాదు ఇది, దేవుని కోసం. దైవ సంకల్పం పెళ్ళంటే ఏంటి? దైవ సంకల్పం 10 సార్లు చూసి సెలెక్ట్ చేసుకోవడం కాదన్నమాట, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అన్నమాట పెళ్ళంటే. మహానుభావుడు, దేవుడి మనసెరిగిన వాడు, దేవుని స్నేహితునిగా పిలువబడిన వాడే అబ్రహాం ప్రియమైన వారలారా, విశ్వాసులకు తండ్రి. వృద్ధాప్యులకు వచ్చాడు, అప్పటికే భార్య చనిపోయింది. ఇస్సాకుకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. మరి ఎలాగా? నాకు వయసు అయిపోయింది కనుకరా ఇస్సాకు, నువ్వే సాకులాగా ఉన్న అమ్మాయిని తీసి తెచ్చుకున్నాడా? నో, ఆ బాధ్యతను మరలా పనివాడికి అప్పగిస్తున్నాడు. తన బాధ్యత అది, ఒక తండ్రిగా చేయాల్సిన బాధ్యత వృద్ధాప్యులో ఉన్నాడు గనక. ఎలీయజర్ అనే తన పనివాడిని పిలిచి ఒక నిబంధన చేస్తున్నాడు. చూడండి ఆశ్చర్యపోతాం, క్రైస్తవ కుటుంబాల్లో జరగాల్సిన వివాహం ఎలా జరగాలో చెబుతున్నాడు అక్కడ. ఆదికాండం 24వ అధ్యాయం ప్రియమైన వరలరు, ఆదికాండము 24వ అధ్యాయము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడు భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయిస్తున్నాను అంటున్నాడు ప్రేమిన వాళ్ళ. పెళ్ళి ఎందుకు కావాలో చెబుతున్నాడు, దేవుని ప్రణాళిక నెరవేరడం కోసం. ఈ పెళ్లికి ముందుగా ఆయన చిత్తం ఉండాలంటున్నాడు. ఆయన ఉద్దేశం నెరవేరాలంటే నువ్వు ఖచ్చితంగా నేను చెబుతున్న మాటలకు నువ్వు సంశుద్ధుడు కావాలి. అంతేకాదు పెళ్లికి అంత దూరం ఎందుకండి? యజమాని గారు, కనానులో బాగా మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, వయ్యారాలు తేలిపోతూ ఇక్కడే చూడొచ్చు కదా. నో, నా కొడుక్కి భార్యగా వచ్చే ఆమెకి దేవుడంటే తెలుసుండాలి. నా స్వజనులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు దేవుడి గురించి. వాళ్ళ చెంతకు వెళ్ళిపోని పనివాడిని పంపుతున్నాడు. ఒక నిబంధన, ఖచ్చితంగా వాళ్ళని తీసుకురావాలి అంటున్నాడు. చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు. చూడండి పెళ్లి చూపులకు వెళ్తాం కదా, మనమే కనుక మన ఇంట్లో అబ్బాయికి పెళ్లి చూపులకు వెళ్ళాలంటే అలా వెళ్తాం చెప్పండి. మీరు నిజం చెప్పండి, మనం మంచి బట్టలు వేసుకుంటాం, అబ్బాయికి ఇంకా మంచి బట్టలు వేస్తాం, వాడు నల్లగా ఉంటే తెల్లగా చేసేస్తాం వాడిని, పెళ్లి సంబంధం తీసుకెళ్తాం, కూర్చోబెడతాం, అమ్మాయిని పిలిపించండి, మా వాడికి ఇద్దరు ఏం చేస్తారు, ఇద్దరు చూపులు ఇద్దరు చూసుకుంటారు. అబ్బో, చూసుకోవాలన్నమాట. మరి చూసుకునే అవకాశం ఇస్సాకి ఇవ్వలేదేంటి? పైగా ఏమంటాడో తెలుసా చూడండి. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా, రానంటే ఏం చేయని తను తీసుకుపోనా అంటున్నాడు. అతడు ఎలా ఉన్నాడో నాకేం తెలుసు, నేనెందుకు వస్తాను అందనుకోండి. అమ్మాయి పొరపాటున సంబంధానికి వెళ్ళాం మన అబ్బాయికి, మా అబ్బాయి ఎలాగమ్మా బాగానే ఉంటాడమ్మా, దేవుడు అంటే భక్తి అమ్మా, మరి నీకు ఇష్టమైన అమ్మా అంటే అబ్బాయి ఏం చూడకుండా ఇది ఏంటండి అందనుకోండి. అలా కదమ్మా, చూడకుండా చేసుకోమ్మా, కుదరదండి అందనుకోండి ఏం చేయాలి. సరేనమ్మా అయితే మా అబ్బాయిని ఇక్కడ తీసుకొస్తామంటారా? ఒప్పుకోలేదు. చూడండి ఏమంటున్నాడు అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమీ. ఈ చూపులనేవి కుదరదు, ఖచ్చితంగా అమ్మాయినే ఇక్కడికి తీసుకురావాలి, ఇద్దరు దేవుళ్ళు ఉండాలి. మా అబ్బాయిని అక్కడ తీసుకుపోకూడదు, ఏ ఎందుకంటే పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు మాత్రమే అమ్మాయిని చూసేటట్టుగా ఉండాలన్నమాట. మనోడు ఏం చేస్తాడు, చూసి ఎరా చూసుకోరో, తర్వాత మళ్ళీ అలా ఎలా అంటే కుదరదు. మరి నలుపు తెలుపు ఎత్తు పొడువు
అబ్బో రంగు అన్నీ సరిపోయా, మనం ఉన్న అడుగుతాం పక్క తీసుకెళ్ళి మనం, నా ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? దేవుని సంకల్పం నెరవేర్చాలి ప్రేమైన వాళ్ళరా, దేవుని సంకల్పం నెరవేర్చాలి. ఏమండి, మొత్తానికి దాసుడు ప్రయాణం అవుతాడు. ప్రయాణమై ఎవరని తీసుకురావాలి ఇప్పుడు? దేవునితోనే నిబంధన చేసుకుంటాడు, ఒక బావ దగ్గరికి చేరతాడు. దేవా ఎవరు నా యజమానికి తగిన భార్య ఎవరు ఎవరు అని ప్రార్థన చేస్తూ ఒక చిన్నదాన్ని అడుగుతాను. ఏమని? దాహంగా ఉంది నీళ్ళిమ్మని. అప్పుడు నీకే కాదు నీ ఒంటలకు కూడా నీళ్ళు ఇస్తానని ఎవరైతే అంటారో ఆమె నా యజమాని కుమారుడు, నా యజమానుడు, అతనికి భార్య. కాబట్టి ఇదిగో నీ చిత్తాన్ని నా ఎడల జరిగించు. చూసారా ప్రార్థన ఎలాగుందో? అంతేనా, అలాగనే చేయాలా? కరెక్ట్గా రెబ్బకా కడవ చేతితో పట్టుకుని నూతి దగ్గరికి బయలుదేరుతుంది. అమ్మ దాహానికి కొన్ని నీళ్ళు ఇయ్యమ్మ అంటాడు. అయ్యా మీరే కాదు మీ ఒంటలకు కూడా దాహం తీరుస్తాను, త్రాగండి అయ్యా అంటుంది. ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు అప్పుడు. అడ్రస్ వెంటనే ఇంకా ఈమె తెలిసిపోయింది. తెచ్చిన బహుమానాల్లో కొన్ని ఇస్తాడు. ఆమె పరుగెత్తుకుని వెళుతుంది, వెళ్ళి తన ఇంటి వారికి చెబుతుంది. వీళ్ళు అన్న ఉంటాడు లాభాను, అతను వస్తాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, బయట ఎందుకున్నావు లోపలికి రా. ఏ యెహోవా నీకెలా తెలుసా పదాన్ని వాడు? మాకు తెలుసు, మాకు తెలుసు, మాకు ఆయన గురించి తెలుసు, తెలుసు అన్నమాట ఈ కుటుంబానికి. అందుకే ఇంకెవరు లేరన్నమాట అప్పటికి యెహోవాను గురించి తెలిసిన వారు. అబ్రహాము తర్వాత మరలా వాళ్ళ పితరులు తెరహు సంతానానికి చెందిన నాహోరు, అతని కుటుంబం, వాళ్లలో ఆ మిల్కా కనిన వారిలో బెతుయేలు, ఆ బెతుయేలుకు పుట్టిన రెబ్కా లాభాను. ఈ రెబ్బకాను చేసుకోవడానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. ఇంటిలోనే తీసుకెళ్తారు, ఇంటిలోనే తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడతాడు ఇలా ఏమని, ఇదిగో మీ దాసుడనైన నేను నా యజమాని అయిన అబ్రహాము పంపగా వచ్చాను, మీ స్వజనుడు అబ్రహాము. అతనికి వృద్ధాప్యమందు అతని భార్య సారా ఒక కుమారుణ్ణి కన్నది, అతని పేరు ఇస్సాకు. అతనికి పెళ్లి చేయడానికి గాను నా యజమాని నన్ను తన స్వజనులైన మీ చెంతకు పంపాడు, మరి మీరు పంపిస్తే నేను వెళ్ళిపోతానంటాడు. అప్పుడు పిలుస్తారు, అమ్మా ఏంటి మరి నువ్వు? వెళ్తాను. ఎందుకు వెళ్తావు? దేవుని కోసం. అబ్బాయి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నో కాలో తేడాగా ఉంటే పర్వాలేదు, దేవుని కోసం. దేవుని కోసం వివాహం చేసుకుంటానన్న స్త్రీతో కాపురం చాలా బాగుంటుందండి. దేవుని కోసం భర్త ఏదో పురుషుడు అందంగా ఉన్నాడని కాదు, ఆస్తుందని కాదు, దేవుని కోసం దేవుళ్ళో ఉన్నాడని, దేవుళ్ళో ఉందని. చూసారు ఇలా వివాహం జరగాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ దాసుడు ఆమెను తీసుకుని వెళ్తున్నాడు, అప్పుడు ఆమెను భారీగా ఇస్సాకు స్వీకరిస్తాడు ప్రేమిన వాళ్ళరా. చూసారా సంకల్పం నెరవేరుతుంది. ఆమె గర్భాన్ని ఇప్పుడు ఇద్దరు కవలపిల్లలు పుడతారు, ఇస్సాకు యాకోబుడు. చరిత్ర అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. చరిత్ర పురుషులు వీళ్ళు, ఎదోమీయులు, ఇస్రాయేలీలు. మూల పురుషుడు ఎవరు? యాకోబు. ఇద్దరు జనపదములను కన్న జగజ్జనని చెప్పాలామని. రెబ్బకా దేవుని చేత ఆశీర్వదింపబడినది ఆమె. చరిత్ర ప్రారంభమైంది చూసారా? అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారు ఎవరైనా భూమి మీద కావాలనుకుంటే ఆ సంకల్పం నెరవేరడానికి గాను మనల్ని మనమే ముందు దేవునికి సమర్పించుకునేటట్టుగా ఉండాలి. వివాహానికి ముందే, వివాహం అయిన తర్వాత మీ చేతిలో ఉండదు ఇక, వివాహం కావడానికి ముందే జరగాలి ప్రియమైన వాళ్ళరా. ఏమండి, వృద్ధాప్యం వరకు ఇస్సాకు జీవితం చూడండి, వండర్ఫుల్, బాగుందా? చాలా చక్కగా సాగుతుంది. భార్యాభర్తలు అర్థం చేసుకున్న వారిగా ఉంటారు ప్రేమైన వాళ్ళరా. తండ్రి మనసు ఏంటో ముందే తెలుసు ఈమెకి, తెలుసండి. ఈమెకి బాగా చిన్న కొడుకు అంటే ఇష్టం, నాన్నకు బాగా పెద్ద కొడుకు అంటే ఇష్టం. మరి ఈమె ఇష్టమైన వాడికి ఏమి ఇస్తాడో కూడా తెలుసు భర్త. ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర ఆస్తి? ఏమీ లేదు. ఆశీర్వాదం ఇచ్చేస్తాడరా నీకు తెలీదు చిన్నోడా? నాకు తెలుసురా, ఆయనతో కాపురం చేసిందని నేను. ఎలా అమ్మ మరి, కాస్తంత మారు వేసం వేసుకో, మిగిలిన కథ నేను నడుపుతాను. కనిపెట్టేసిందనమాట భార్య. సామాన్యుడు కాదు నా భర్త దేవునిలో, ఒక మాట అన్నాడంటే అదే జరుగుతుంది, జరిగి తీరుతుంది అది. అందుకోసం చిన్నోడా నువ్వు త్వరపడాలి, తొందరపడాలి. సిద్ధం చేసేసింది
మొత్తానికి మాయ చేసేసింది. యాకోబుకి ఆశీర్వాదం వచ్చేటట్టుగా చేసేసింది. ఎలా తెలుసమ్మా నీకు? నా భర్త గురించి నాకు కాబట్టి ఇంకెవరు తెలుస్తుంది? ఎలా తెలిసింది? యెహోవా వలన ఏర్పరచబడిన వారం మేము. బాగుంది, మనకు తెలియదు చూడండి, భర్త ఎలా ఉన్నాడో తెలీదు, ఏ వాతావరణంతో ఇంటికి వచ్చాడో తెలీదు. ఓ మాట అంటే మనం ఎందుకు అన్నాడో కూడా ఆలోచించకుండా మరో మాట, గొడవ పెద్దదైపోదా? అర్థం కావాలి అంటే, భర్త అర్థం కావాలంటే దేవుళ్ళో ఉండాలి, భార్య అర్థం కావాలంటే దేవుళ్ళో ఉండాలి, వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, చరిత్ర పురుషులుగా మిగిలిపోవాలంటే, సామ్రాజ్యాలనే చక్రవర్తుల వారి గర్భవాసన రావాలంటే ఖచ్చితంగా ఇద్దరు దేవుళ్ళో ఉండి తీరాలన్నమాట. ఏదో మీలు మొట్టమొదట రాజరికం చేసిన ప్రజలు ఏసావు సంతానం, ఇస్రాయేలీలు రాజ్యాలను పరిపాలించిన ఘనత, కనాను దేశాన్ని హస్తగతం చేసుకుంటారు వీళ్ళు. చూసారా, మహామేధావులు దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన మూలపిత్రులు వీరి గర్భవాసాన్ని వస్తుంటారండి. ఎలా జరిగింది అది? ఏర్పరుచుకున్నాడు దేవుడు. అలానే ఉండాలనుకుంటున్నాం మనం కూడా. అయితే వివాహానికి ముందే పిల్లల్ని ఎలా ఉంచాలి? అలా ఉంచాలి. కానీ వీడికి అమ్మాయిని ఎప్పుడు చూడలేని మొహం ఉంటుందండి. ఎంతమందిని చూస్తాడో కదా, ఈమె బాగుంటుందా, ఆమె బాగుంటుందా. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోతుంది కదా, దరిద్రం అంతా వచ్చేసింది ఈరోజు. ఎందుకు చూస్తున్నావు ఒక అమ్మాయిని నువ్వు? దేవుని మహాసంకల్పం నెరవేరడానిక? నీకేదైనా ఒంట్లో కొవ్వు ఏర్పడిపోయిందా? తెగులిది కనిపెట్టాలి తల్లిదండ్రులు, వైరస్ ప్రమాదం ఇది. మీ పిల్లల భవిష్యత్తు ఇక్కడే బుగ్గిపాలైపోతుంది ప్రియమైన వాళ్ళు. ఏ కలలు కనకండి ఇంకెక్కువ. ఏమని, నా బిడ్డ ఎంత గొప్పగా ఉంటుందంటే వివాహం ఏమి ఉండదు, నాశనం. తెలుసా, నెరవేరాలంటే దేవుళ్ళో నెరవేరాలి. వాళ్ళ బ్రతుకులు బాగవ్వాలి ప్రియమైన వాళ్ళరా, బాగు చేయాలి వాళ్ళని. ఒక సంసోను జీవితం చూడండి, నాశనం అయిపోయాడు సంసోను. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, మహాబలాఢ్యుడు, ఒంటి చేత్తో వేలకి వేల జనాంగాన్ని మట్టి కరిపించిన మహాయోధుడు. ఏమైపోయాడో తెలుసా, ఈయన దేవుళ్ళో ఉన్నాడు. మరి ఈమె చేసుకునేవాడు ఎలా ఉండాలి మన లెక్క ప్రకారం? దేవుళ్ళో ఉండాలా? ఉందా? తిమ్మనాథుకి వెళ్ళాడట. వెళ్ళేం చేశాడు? న్యాయాధిపతులు, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి, అమ్మా నాన్న, మీరు నా కోసం చూడడం కాదు, నేనే మీకోసం చూశాను. ఎవరిని? కోడల్ని. చెబుతున్నాడు, తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అన్నాడట. ఎందుకు? దేవుళ్ళు బాగా ఎదుగుతుందనా? లేదు, అందంగా ఉందని. బైబిల్ ప్రకారం ఏంటి తెలుసు అందం ఏంటి? అబ్బా మీకు అన్నీ తెలుసండి. అసలు ఈ పాఠం చెప్పకముందే తెలుసు మీకు, కాకపోతే ఏదో కొంచెం చెప్తున్నాను అంతే, బాగోదు కదా అని. అందం ఏంటి? మరి అందంగా ఉందట చూశాడు, అమ్మా నాన్నకు చెబుతున్నాడు. ఎంత అందంగా ఉందో అదే కావాలి నాకు, ఆమె కావాలి. ఇక నేను భోజనం కూడా చేయను అంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నీ చావు నువ్వు చావరా అని మొత్తాన్ని కట్టబెట్టేసరి చచ్చాడా లేదా? చస్తాడు. ఎందుకంటే భర్త గురించి ఆలోచించదు ఈ భార్యక, భర్త నాశనాన్ని కోరుకుంటుంది. ప్రేమైన వరలరా, దేవుడు అంటే తెలియని భార్య దేవుళ్ళో ఉన్న భర్త నాశనాన్ని కోరుకుంటుంది. ఏమర్థమైంది? ఆ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా? అబ్బో రంగరంగ వైభవంగానే జరిగింది. ఆ పెళ్ళిలో సామెతలు పొడుపు కదా, ఈ పొడుపు కథ చెప్పకపోతే మళ్ళీ ఫైను గిఫ్ట్లు అన్నీ ఉన్నాయి మనలాగే. చూసారా, మరేంటి, భార్య భర్తను సాధించేసింది. నాకు కూడా చెప్పవా, ఇక నేనంటే ప్రేమ ఏంటి? చెప్పేశాడు. చెప్పేస్తాడా? ఎవడనే చెప్పేస్తాడు. చెప్పేశాడు, వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళు వచ్చి ఇతను సతాయిస్తారు. మొత్తానికి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇతను కోపం వచ్చేసింది, నువ్వు నా భార్యవు, నా మాట నాకే ఎదురు చెప్పేస్తాను, మరి ఏం చేస్తావు ఇప్పుడు, నీకు విడాకులు ఇచ్చేస్తాను, వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, భార్య మీద మోజు పుట్టిందనమాట. మళ్ళీ వచ్చేటికి ఎక్కడికొంది, ఇంకొకటికి చేసేసారు. ఇంకొకటికి చేసేస్తుంటే ఎలా రెడీ అయిపోయింది ఈమె? భర్త ఎందుకో జీవితంలో అయితే ఈమెకు తెలీదు, భర్త పాత్ర ఏంటో తెలీదు. ఎందుకు? దేవుడు అంటే తెలీదు. చాలామంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత వక్ర మార్గాన పోతుంటారు స్త్రీలు. ఎందుకు? భర్త విలువ ఏంటో తెలియదు నీకు. విలువ తీసేసిందని అవుతున్నావు. చాలా ప్రమాదం ప్రియమైన వాళ్ళ దేవుళ్ళు ఇవన్నీ. ఇదిగో చెబుతుంది, వెంటనే తండ్రి వివాహం చేసి చేసేసుకుందట. మళ్ళీ ఆయన వచ్చేటప్పటికి లేదు, ఖాళీ లేదు ఫస్ట్. మళ్ళీ ఏం చేశాడు? కోపంతో వెళ్ళిపోతాడు.
అప్పుడు వేష దగ్గరికి వెళ్ళిపోతాడు, నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు, చివరికి మరణం పాలైపోతాడు. ఈమెమన్నా బ్రతికిందా? ఈమెను తమవారే కాల్చి చంపేస్తారు. బ్రతుకులు నాశనం అయిపోయి కారణం ఏంటో తెలుసా? బాగుంది నాన్న, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అంతే, అదే కారణం. అన్నారా మీ పిల్ల ఎవరైనా? అమ్మా, అమ్మాయిని చూస్తుంటే నీ కోడలుగా ఉంటే బాగుంటుంది, అంతే నీ భార్య కాదన్నమాట. మనం ఏమనుకుంటాం, మా అబ్బాయి నాకు గిఫ్ట్, ఎవరివ్వాలి గిఫ్ట్? మనం ఇవ్వాలి, మనకిస్తుంటారు వాళ్ళు. దిక్కుమాలస అంత, మనకు అర్థం కాదు అది. ఏదో పాప మా వాడు అడుగుతున్నాడండి అనుకుంటారు. చాచిపెట్టి దవడ మీద కొట్టేయండి ముందు అర్జెంటుగా. నేనిస్తే నువ్వు తీసుకోవాలి, నువ్వు నాకు చెప్పడం ఏంటి? సైలెంట్, మాట్లాడకేక, తప్పు చేస్తున్నావు, దేవుని శిక్ష నీ మీదకి వచ్చేస్తుంది. భార్యను అగ్నిలో వేసి కాల్చేశారండి వాళ్ళు. కాపాడేది ఎవడు? భర్త వస్తాడా? రాలేదు. భర్తను కూడా చంపేశారు, భర్త కూడా చచ్చిపోతాడు, కళ్ళు పీకేస్తారు, దేవాలయం కూలి చనిపోతాడు. కాపాడాల్సింది ఎవరు? లేదు, భార్య వెనకాల నాశనం. బాగాలేదు బ్రతుకులు, మారాలి. మారాలి అంటే వివాహానికి ముందే ఖచ్చితంగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే దంపతులుగా ఉండాలి. దాంపత్య జీవితంతోనే మాత్రమే ఆయన సంకల్పం నెరవేరుతుంది, లేకపోతే నెరవేరదనమాట. అందుకే యోబు గారు అంటాడు ఒక అద్భుతమైన మాట, అసలు భూమి మీద మనం పిల్లల్ని కలటం అనేది ఆయన సంకల్పం నెరవేర్చేది, ఆయన చిత్తం పరమందున్న దేవుని ఆజ్ఞది. దానికోసం మనం ఎలా ఉండాలి? యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి రోజును చూడండి ప్రియమైన వారలారా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. ఏమని? కన్యకను నేను ఎలా చూస్తాను? ఏంట నిబంధన? కన్యకను నేను చూడను. నేను ఎలా చూడను? అసలు నేను నా భార్యగా, లేదా ఆమె నాకు కావాలన్నట్టుగా ఆమెతో ఉంటే బాగుంటుందన్న ఆలోచన నాకు రానివ్వను. ఎందుకు రానివ్వను? అలా రాణిస్తే ఏమవుతుందో తెలుసా? చదవండి. పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది? పాడైపోతుంది. ఆయన ఆజ్ఞ ఏంటి? నేను కావాలి ఆయనకి, నా ద్వారా ఆయనకు పిల్లలు కావాలి. ఆజ్ఞ పాడైపోతుంది, నేను చూస్తేనే పాడైపోతుంది. నేను ఒక అమ్మాయి ఒక చూస్తేనే ఆయన సంకల్పం దెబ్బతినేస్తుంది. చూడ్డానికి వీళ్ళేదు, చూడ్డానికి వీళ్ళేదు. ఏమండి, కాలేజీకి వెళ్ళే వయసు వచ్చినప్పుడు చూడండి స్పందన మారిపోతుంటుందండి వీళ్ళది. వీళ్ళ ఆలోచన, వీళ్ళ మాట తీరు, వీళ్ళ హడావుడి పట్టుకోవాలి మనం, పట్టుకోవాలి. నేను ఎప్పుడో అనుకుంటానండి, వీడి కంగారు కంగారుగా హడావుడి హడావుడిగా తిరుగుతున్నాడంటే ఇంతకు ముందు మొత్తానికి దీంట్లో ఊబులో చిక్కుకున్నాడు అనమాట అనుకుంటాను నేను. నిదానంగా ఉంటాడు, ఎవ్వనుడు ఏ ఆలోచన లేని వాడు నిదానంగా ఉంటాడు. స్టైల్ ఉండదు వాడి జీవితంలో, వాడి జీవితం మార్గదర్శకంగా మారిపోతుంది ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే మరో ఆమె ఆలోచనలో ఉందో స్టైల్ మెయింటైన్ చేస్తుంటాడు వీడు. అసలు నువ్వు ఏ బట్టలు వేసుకుంటే బాగుంటావు తెలుసా? ఆ కలరే తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు మరి నేను బాగున్నాను కదా. ఎవరికి బాగున్నావు నువ్వు? ఆమెకి ఎక్కడో ఉంటుంది ఆమె, అందుకేనా ఆ కలర్ వేసుకుంటున్నా అస్తమాను. పిచ్చి పట్టేసిందండి సమాజానికి. దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన చిత్తానుసారమై మనం ఈ లోకానికి వచ్చామని, ప్రతి దశలో ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని, ఈ దాంపత్య జీవితంతో ఆయనకు బహుమానం మనం అందించాలని. అర్థమైందా? పిల్లలు భార్యాభర్తలకు ఇచ్చే బహుమానం దేవుడు, అదే బహుమానం ఆయనకి ఎలా ఇవ్వాలి? మరలా పవిత్రంగా ఇవ్వాలి, పరిశుద్ధులుగా తీర్చి ఇవ్వాలి. ఎలా అవుతుంది ఇది? మన ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు, వివాహానికి ముందే అలా మనం బ్రతికినప్పుడు ప్రియమైన వరలా. లేకపోతే లేదండి, లేకపోతే ఇది నెరవేరదు ప్రియమైన వరలరా, నెరవేరదు. ఒక యోసేపు ఏమంటాడు తెలుసా? వివాహం కాలేదు, అప్పుడే టీనేజ్లోకి అడుగుపెట్టాడు. 17 సంవత్సరాలు ఉంటాయేమో. పొతీఫెర భార్య ఏమంటుందో తెలుసా? సైనించడానికి రమ్మంటుంది. ఏమండి, నిజంగా చాలా సంపన్నురాలు, లైఫ్ సెట్ అయిపోతుంది ఆమె కోరిక తీరిస్తే. ఎంతమంది కంగారు పడిపోతారండి ఇప్పుడైతే. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? ఒక అద్భుతమైన మాట అంటాడు. 39వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. 39 ఆదికాండం 7వ అధ్యాయం చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. 39వ అధ్యాయం 7వ వచనం. అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పిందట. కన్నేసిందట, చూపు, శయనించమనగానే
అతడు ఏమంటున్నాడు, అయితే అతడు ఒప్పక ఒప్పుకోలేదట. ఒప్పుకోక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడు లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. దేవునికి విరోధం ఉన్నాడండి సీన్లో. దేవుడు అక్కడ పరమునున్నాడు, చూస్తుంటాడు. ఆయన ఆజ్ఞ ఏమైపోవాలి, నా విషయంలో ఆయన సంకల్పించిన సంకల్పం ఏం సంకల్పించాడయ్యా యోసేపు నీ మీద? ఏంటంటే నాకు ఇద్దరు పిల్లలు పుట్టాలి, వాళ్ళు ఒకటి పేరు మనస్సే, రెండో వాడి పేరు ఎఫ్రాయిము, ఈ రెండు గోత్రాలను నా తండ్రి యాకోబు నాకు బదులుగా ఇశ్రాయేలులో చేరుస్తాడు. వచ్చినాయి గోత్రాల పేర్లు చెప్పండి. మనస్సే ఎఫ్రాయిము ఇద్దరు ఆడైపోతున్నారు మూల పురుషులు. ఇక ఇశ్రాయేల జనాంగాన్ని ఏ గోత్రంతో పిలుస్తారో తెలుసా? ఎఫ్రాయిము గోత్రంతో పిలుస్తారు ప్రియమైన వరలరా. ఎందుకు తెలుసు? బలమైన జనాంగం మనస్సే ఎఫ్రాయిములు. యోసేపు గర్భవాసాన్ని వచ్చారు ఎందుకు? పవిత్రంగా ఉన్నాడు, పవిత్రంగా. మన పిల్లలు దేవుళ్ళు ఎదిగి ఒక చరిత్ర సృష్టించాలంటే మనం పవిత్రంగా ఉండాలని తెలుసా మీకు? పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు? పెళ్ళికి ముందే. పెళ్ళైన తర్వాత అవసరం లేదా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మరలా. చాలా దాంపత్య జీవితంతో ఆయన సంకల్పం నెరవేరాలి ప్రేమైన వాళ్ళరా. నెరవేరకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అంటే దాంపత్య జీవితంలో ప్రవేశించే మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ప్రవేశించిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పిల్లల మీద పడిపోతుంది ఇదంతా. మనం తప్పు చేసామనుకోండి పిల్లలు అదే చేస్తారు. మనం తప్పు చేసిన సంగతి పిల్లలకు తెలియకపోయినా పెద్ద అయిన తర్వాత అదే చేస్తారు. ఎందుకు తెలుసా? తండ్రి ఏం చేస్తాడో కొడుకు అదే చేస్తాడు. అసలు మనం ఏది ఇస్తామో అదే కోస్తాం, అంతేనా లెక్క? అదే జరుగుతుందండి, అదే జరుగుతుంది. అందుకోసమే ఎన్నో విషయాలను నేను పొందుపరుస్తున్నాడు. ఒక దావీదు తప్పు చేశాడు, బత్సెబతో పాపం చేస్తాడు, చేసిన తరువాత ఆ బిడ్డను మొత్తుతాడు దేవుడు, బిడ్డను బ్రతకనివ్వడు. ఎందుకని? ఒక చరిత్ర పురుషునికి ఒకడు పుట్టి ఎలా ఎదుగుతాడు వీడు? ఇప్పుడు చరిత్రహీనుడు, చంపేస్తాడు. అదేటండి, తప్పు చేస్తే దావీదు బిడ్డను చంపాడు కానీ మన బిడ్డలను చంపలేదు అనుకుంటారు. ఆల్రెడీ చచ్చారు నీ బిడ్డలు, చూసుకో. దేవుడు అంటే ఎరక్కపోవటమే చావు, పరలోకం చేరకపోవటమే చావు. వినగలరా? రాగలరా దేవుళ్ళకి? రాలేడు, పొందలేడు. చాలా కష్టమైపోద్ది వాడి జీవితంలో. దావీదు జీవితం చూద్దామండి ఒకసారి, ముగించుకుంది ఒక్క మాట చూసి. చాలా ఆలస్యమైపోయింది. సమూయేలు గ్రంథం 2:12:16 చూడండి. సమూయేలు 2:16 చూద్దాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడెను. దావీదు ఉపవాసమును లోపలికి పోయి రాత్రంతా నేల మీద నుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుడికి వచ్చారు కానీ అతను సమ్మతింపలేదు. మొత్తానికి ఆ బిడ్డ బ్రతకాలని ఉపవాస ప్రార్థన చేసేస్తున్నాడు, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవడం లేదు. అయినా సరే బిడ్డను చంపేశాడు దేవుడు. ప్రమాదం. శారీరకంగా కొందరు చూస్తుంటే ఆత్మీయంగా ఇంకొంతమంది చేస్తున్నారు. ఏమంటే ఒక్క మాట అంటానండి, మీరు నా తల్లులు, నా చెల్లెలు, నా అక్కలు, నా అన్నలు. నీ బిడ్డ బ్రతుకున్నాడా ప్రశ్న, దేవుళ్ళో బ్రతుకున్నాడా, దేవుడు అంటే ఇష్టపడుతున్నాడా, ఎందుకు నచ్చట్లేదు, అసలు దేవుళ్ళోకి వచ్చిన తర్వాత ప్రవర్తన ఎందుకు మార్చుకోవటం లేదు? చచ్చిపోయాడన్నమాట, బ్రతుకుండగానే చచ్చిపోయాడన్నమాట, చంపేస్తాడండి. ఎందుకు తెలుసా? ఆయన ఒక ప్రణాళిక. బాగా ఆలోచించండి, నా కూతురు ఉంది, చచ్చిందా బ్రతికిందా? నా కొడుకు ఉన్నాడు, చచ్చాడా బ్రతికాడా? మనం ఏమనుకుంటాడు? బ్రతికే ఉన్నాడు అనుకుంటాం. దేవుళ్ళు లెక్కలు వేరండి, దేవుళ్ళు లెక్కలు వేరు. చంపేస్తాడా బిడ్డను? బ్రతకనివ్వడు, బ్రతకనివ్వడు. ఎందుకు తెలుసా? తప్పు చేశారు, తప్పు చేస్తారు. ఎవరు ఎవరితో తప్పు చేశాడండి దావీదు? బత్సెబా. పుట్టాడా బిడ్డ? ఆ పుట్టాడు. ఉంచాడా? చంపేశాడు. చంపే ఎందుకు? ఎందుకంటే వివాహం అయిన మరో స్త్రీ, నీకు వివాహం కాలేదు, నీ భార్య కాదు, అందుకోసం చంపేశాడు.
మళ్ళా భర్త చనిపోయిన తర్వాత వివాహం చేసుకుని దేవుని బ్రతిమాలి తప్పు చేశాను మహాప్రభో, నా తప్పును సరిదిద్దుకునే అవకాశం దయచేయండి అంటే ఆ బిడ్డను ఇవ్వలేదిక, మరో బిడ్డను పుట్టించడం. అదే అధ్యాయము చూడండి 24. తరువాత దావీదు తన భార్యను బత్సెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమెకు కుమారుని కనడు. భార్య అయింది ఇక్కడ. ఇక్కడ ఏమైంది? ఆమె భార్య అయింది, కూడగా ఒక కుమారుని కన్నది. దావీదు అతనికి ఏం పేరు పెట్టాడు? అతనికి సొలొమోను అని పేరు పెట్టాడట. దేవుడికి నచ్చాడండి అతను. ఏ తేడా అండి? ముందు ఆమె తర్వాత ఆమె. ముందు పుట్టినోడు ఎందుకు చంపేశాడు? తర్వాత పుట్టినోడు ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడు? ఆన్సర్ మీకే తెలియాలి ఇప్పుడు. అంటే ఆయన సంకల్పానికి పిల్లలు అవసరమే, ఆయన సంకల్పానికి పిల్లలు అవసరమే, కానీ ఆ పిల్లలు నువ్వు పవిత్రంగా ఉంటే అవసరం, నీ జీవితం బాగుంటే అవసరం. లేకపోతే నా అవసరం. నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో పిల్లల కోసం. ఆయనకి లెక్కలేదు పిల్లలంటే. ఏదో ఒక రోజున కుక్కజావు చేస్తారు, నిజం లెక్కలేదు ఆయనకి, అవసరం లేదు. అసలు ఎంతమంది అండి, ఏమండి యామహేమిలో కోట్ల రూపాయలు గడిం చేశారు, కొడుకులకు బండి కొనిచ్చారట, రింగ్ రోడ్లో చేస్తున్నాడు వెళ్ళి, లక్షల రూపాయల కారు ఎక్కడ ఏమైపోయింది, దాన్ని డీకుని చచ్చాడట. ఏమైపోయింది? అదే కుక్క చావు. కారణం ఏంటి తెలుసా? భక్తి లోపం, భార్య భర్త లోపం. ఒప్పుకోడు దేవుడు పవిత్రత. ఆయన కార్యం దాంపత్యం అంటే దేవుని కార్యం, అది దాంపత్యంతో నెరవేరాలైన సంకల్పం. పిల్లలనేది ఆయన నిర్ణయించిన దాంపత్యంతో రావాలి. ఈరోజు జనాభా ఎక్కువైపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? పిల్లలు ఎక్కువ మంది కనకండి. ఎందుకు? చీడ పురుగులు అండి వచ్చిన వాళ్ళు అందరూను దేవుని సంకల్పం నెరవేర్చేవారు కాదు ఇల్లు. చూడండి నాశనం అయిపోయింది దేశాలన్నీ. దేనికి? తప్పు జరిగిపోతుంది అంటే ఒక వివాహానికి ఒక అర్హత ఉంది, అర్హతలోనికి వస్తేనే వివాహం చేయాలి, లేకపోతే లేదన్నమాట. మనం ఏం చేస్తాం తెలుసండి? మా ఎదవకండి మధ్య అండి, అటు ఇటు తిరుగుతున్నాడండి ఆడవాళ్ళు కాసి, అందుకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆహా, అలాగా. అసలు పెళ్ళి ఎవరు చేస్తా? భక్తిగా దివారాత్రులు దేవుణ్ణి ధ్యానిస్తూ ప్రార్థిస్తూ కన్నీళ్లు కారిస్తూ, దేవా నా జీవితంలో నిశ్చితం ఏంటి అని గోజాడే ఒక తమ్ముడికి చేయాలి పెళ్ళి, లేకపోతే అవసరం లేదు. బ్రహ్మచారిగా ఉంచేయాలన్నమాట వాడిని, నిజం. అలా దేవా నా జీవితంలో నిశ్చితం ఏంటి అని గోజాడే ఒక చెల్లికి చేయాలి పెళ్ళి. ఒక యప్తా కుమార్తె యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తండ్రి మొక్కుబడి చెల్లించడానికి బలైపోతున్నప్పుడు తండ్రిని కొంత సమయం అడుగుతుంది, పర్వతాల మీదకి వెళ్ళి గోజాడి ప్రార్థిస్తుంది దేవుణ్ణి. ఏమనో తెలుసా? అక్కడ రాయబడలేదండి, దేవా భక్తి కలిగిన దానినే నీకోసం బ్రతుకుతున్నాను, నీ సంకల్పాన్ని నెరవేర్చలేకపోయిన క్షమించు తండ్రి అని. అంతకంటే ఏముంది? బెంగ పెట్టేసుకుందా యవ్వనలోకి వచ్చిన తర్వాత, యవ్వనంలో కాలు పెట్టిన తర్వాత దేవుణ్ణి ఆనుకొని జీవించే వారి విషయంలో దేవుడు సంకల్పం ఉంది. నీ ద్వారా పిల్లలు రావాలి, ఒక పురుషునిగా ఒక స్త్రీగా మీ ద్వారానే కావాలి నాకు పిల్లలు అంటున్నాడు, మీ ద్వారానే కావాలి లేకపోతే నాకు వద్దు అంటున్నాడు. వాళ్ళు చనిపోయేటప్పుడు చూడండి దేవుడు ఎలా రాయించాడు, ఖచ్చితంగా సంకల్పం నెరవేర్చే వారు వీళ్ళేనండి. ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి? ఫస్ట్ నాటి గదిలోకి వెళ్తారు ఇద్దరు, ఏం మాట్లాడుకుంటారు? దరిద్రం. ఏం మాట్లాడుకుంటారు? దేవుడు మన ఇద్దరిని ఎందుకు జత చేశాడో తెలుసా? ఇలాంటి మెసేజ్ ఏమైనా ఉంటుంది అక్కడ? నా ఆలోచించండి నా ప్రియమైన తల్లిదండ్రులారా, ఆలోచించండి. తప్పు జరుగుతుంది, జరగకుండా చూసుకోండి, కట్టుదిట్టం చేయండి. మీరు పిల్లలను కన్న తర్వాత వారు బాగోగులు మీరే చూసుకుంటున్నారే, వారికి కావాల్సినవి మీరే సమకూరుస్తున్నారా, వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించేది మీరే. మరి ఈ విషయంలో ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు మీరు, మీరు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒక నాశనకరమైన జనాంగం భూమి మీదకి వచ్చిందంటే దాని మూలమేంట, విత్తనమేంటి, దానికి శిక్ష పడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమిన వాళ్ళరా. చూడండి ఇంకేమంటున్నాడు 25వ వచనం, యెహోవా అతన్ని ప్రేమించి భార్య అయిన తర్వాత కన్న బిడ్డను దేవుడు ప్రేమిస్తున్నాడా, దావీదు ప్రేమిస్తున్నాడా? మరి బత్సెబతో ముందే పెళ్లి కాకముందే తప్పు చేసేసిన బిడ్డను ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడా, దావీదు ప్రేమించాడా? ఏంటి తేడా, ఏంటి తేడా? దేవుడు అంటే చూడండి ఎలాంటి లెక్కలు తీసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు అతనికి ఏం పేరు పెడుతున్నాడు చూడండి, యెహోవా అతన్ని ప్రేమించి నాతనను ప్రవక్తను పంపగా. ఎందుకు? నామకరణానికి. అతడు
యెహోవా ఆజ్ఞను బట్టి సొలొమోన్ అన్న పేరు బాగానే ఉంది, కానీ నిజానికి నీకు పెట్టవలసిన పేరేంటి తెలుసా? యదీద్యా. ఏం పేరు? దాని అర్థం ఏంటి చెప్పండి. కిందే ఉంది చూడండి, యెహోవాకు పుట్టాడు నాకు కొడుకు, వెళ్ళు పేరు పెట్టు అంటున్నాడు. పుట్టాడు నాకు కొడుకు, వెళ్ళు పేరు పెట్టు. అతని పేరు సొలొమోన్ కాదు, యదీద్యా, యెహోవాకు ప్రియుడు. బాగుందండి పేరు, బాగుందండి. దేవుడు ఉండబట్టగలేక మాట్లాడేస్తున్న మాట ప్రేమైన వరలారా. ఒకనాడు మహానుభావుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తరుణంలో బాప్తిసం ముందు ఒడ్డు మీదకు వస్తే ఆకాశం చీల్చుకుంటూ ఒక గొంతు వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని. అలాగే ఇతర విషయంలో చూడండి, అదే సంకేతం నాతానని ప్రవక్తకు వినబడుతుంది మాట. వెళ్ళు, ఆ బిడ్డకు పెట్టాల్సింది ఆ పేరు కాదు, ఏంటో తెలుసా? యదీద్యా, యెహోవాకు ప్రియుడు. దేవునికి నచ్చినవాడు. ఎలా నచ్చాడు ఇతడు? అదే బత్సెబ, అదే దావీదు. ఏంటి తేడా? పవిత్రత ఉందా మనలో? ఉందా మనలో? ఈ పవిత్రతతో దేవుని సంకల్పం నెరవే, అంటే దాంపత్యంతో నెరవేరుతుందన్నమాట, లేకపోతే నెరవేరదన్నమాట. కాంట్రాక్ట్ పెళ్ళిల వల్ల ఏం నెరవేరదండి ఇది? నా మోహపు చూపే చూడ్డానికి వీలేదు, పవిత్రత కోల్పోతున్నాం ప్రేమైన వాళ్ళరా. పిల్లలు పుట్టిన తర్వాత వాడు ఎలా ఉండాలో అని జుట్టు పీకేసుకుంటారు తల్లిదండ్రులు. ఏ స్కూల్ వేద్దాం? ఎల్కేజీకి 100,000, యూకేజీకి 50,000, ఏకేజీలు వేద్దాం? చూసారా ఎందుకమ్మా టెన్షను? నీ బిడ్డ బాగోవాలని నీకు ఎప్పుడు అనిపించాలో తెలుసా? నువ్వు యవ్వనలోనికి వచ్చినప్పుడే. నువ్వు భర్తను కాదు వెతుక్కోవాల్సింది, నీ పిల్లలు దేవుళ్ళో ఎంత గొప్పవారిగా ఉండాలో, ఈ లోకంలో ఎలా జీవించాలో ఆలోచన రావాలి. ఇక్కడ ఏంటి చెప్పమంటారు తప్పు? కాస్తంత వయసు వచ్చేటప్పటికి 15-16 వచ్చిననుకోండి, నాకు ఎలాంటి పిల్ల కావాలో అని వీడు అనుకుంటాడు, నాకు ఎలాంటి భర్త కావాలని వీడు అనుకుంటుంది. కానీ నాకు పిల్లలు కావాలని ఆలోచన అప్పుడు వస్తుందండి? వస్తుందా? రాదు. కానీ రావాల్సింది అక్కడే, అప్పుడే. నాకు పిల్లలు కావాలన్న ఆలోచన రావాలి, భర్తను వెతుక్కోవడం కాదు. భర్తను వెతికే బాధ్యత దేవునిది, దేవుణ్ణిలో ఉన్న తల్లిదండ్రులది. కానీ దేవుని కోసం పిల్లలు కనడానికి సిద్ధపడడం అనేది నీది. తప్పు చేసి కాదు, నిప్పులా బ్రతికి. దేవుని ఆలోచన ఇది, దేవుని సంకల్పం ఇదే. ఇది నెరవేరాలి, నెరవేరి తీరాలి ప్రేమైన వరలరా. నెరవేరుతుందా? నెరవేర్చాలి. కంట్రోల్ చేయండి, కట్టుదిట్టం చేయండి. యవనలోకి వస్తున్న తమ్ములను చెల్లెలను కట్టుదిట్టం చేయండి, చూపులు మలచండి, ఆపేయండి. మీరు అలా ఉంటేనే దేవుళ్ళో ఉన్నవారు, లేదంటే మీకు దేవునికి ఎలాంటి సంబంధాలు లేరు. మీరు చేస్తున్నది వ్యభిచారం, మీ పిల్లలను వ్యభిచారులుగా మారుస్తున్నారు మీరు. వ్యభిచారం పాపం. ఏం చేస్తున్నాడు తమ్ముడు? తెలీదా నీకు? ఏం చేస్తుంది చెల్లి? తెలీదా నీకు? కనీసం అంతేనా? నో, ప్రతి క్షణం కనిపెట్టాలి. సంస్కారం నేర్పలేని చదువులకి ఎందుకు పంపటం? ఆపేయండి. దానికంటే ముఖ్యం మన పిల్లలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా బ్రతకటం. ఆ బ్రతుకు వీరిలోనికి రావాలి. నేర్పాలి, సంస్కారం నేర్పాలి, ఎలా జీవించాలో నేర్పాలి. కటుదిట్టం చేయండి. దయచేసి అన్యదా భావించకండి మాటలు. దేవుని సంకల్పం ఇదే. ఎన్ని చూపించమంటారు? ఇంకా చాలా ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. 2 సెమినార్లు పెట్టాలండి పాఠం. 1 సెమినార్లు ఇరికించేసాం జాగ్రత్తగా. ఎన్నో ఎన్నో అద్భుతమైన ఆలోచనలోనికి వెళ్ళిపోతాం మనం. ఎలా బ్రతకాలి భూమి మీద? ఏమండి సెమినార్ అయిపోతుంది, ఈ మాటలు వినేస్తారా? రేపు మళ్ళీ మర్చిపోతారు మీరు. మీరు ఏమనుకుంటారంటే మాటలంటే మర్చిపోయామనుకుంటారు. నన్ను చెప్పమంటారా? దేవుణ్ణి మర్చిపోయారు మీరు. దేవుని మాట మర్చిపోయారంటే అర్థం ఏంటి? దేవుణ్ణి మర్చిపోయారు మీరు. దేవుడు గుర్తుంటాయి, ఆయన మాటలు గుర్తుంటాయి. తప్పు జరిగిందా? విడిచిపెట్టేయండి. ఇప్పటి నుంచి ఎలా ఉన్నాం? దావీదు జీవితంలో కూడా తప్పు జరిగింది, తన శిక్ష అనుభవించాడు, కానీ తప్పు సరిదిద్దుకున్నాడు. యెహోవాకు ప్రియుడైన ఒక కుమారునికి జన్మనిచ్చాడు ఆయన. సరి చేసుకోండి. మానవ జీవితంలో తప్పులు జరుగుతుంటాయి, అయితే నిజం తెలిసిన తర్వాత విడిచిపెట్టండి, మళ్ళీ తప్పులోనికి వెళ్ళకండి. దయచేసి చాలా ప్రమాదంలో పడిపోతున్నాం మనం, ఆలోచించండి. ఏమండి దేవుని సంకల్పం దాంపత్య జీవితంతో నెరవేరుతుంది, అదేంటో చెప్పండి. ఇప్పుడు దేవునికి ఇష్టానుసారమైన ఆయన సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలు భూమి మీదకి రావటం. అర్థమైందా మీకు? ఇదే సంకల్పం దాంపత్య జీవితంతో మరోలా నెరవేరుతుంది. ఏమంటే దాంపత్య జీవితంతో ఆయన సంకల్పం నెరవేర్చడానికి పవిత్రంగా ఉండి వివాహం చేసుకున్నామండి, కానీ పిల్లలు పుట్టట్లేదండి. ఇప్పుడు నెరవేరుతుందా మరి ఆయన సంకల్పం?
నెరవేరుతుంది. ఎలానో తెలుసా, ఈ లోకంలో కనబడుతున్న ప్రతి ఒక్కరిని దేవునికి బిడ్డలుగా మార్చడానికి ఈ సువార్తను చేతపట్టి అనేక చోట్లకు వెళ్ళిపోవాలి. మొత్తానికి నువ్వు పెళ్ళంటూ చేసుకున్నావంటే ఆయనకి పిల్లల్ని సంపాదించాలన్నమాట. నీ గర్భవాసానైనా పుట్టాలి, లేదా మీ కళ్ళ ముందు సమాజంలో కనబడుతున్న వారినైనా ఆయనకి పిల్లలుగా అప్పగించాలి. సువార్త మీ గర్భవాసాన పుట్టలేదా, అయితే కనని గర్భం ధన్యం అన్నాడు యేసుక్రీస్తు. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా, అనేక మందిని ఆయన మార్గంలో నడిపించటం. కన్నారా, అయితే పవిత్రంగా కనక ముందే జీవించాలి, కన్న తర్వాత పిల్లల్ని అలా పెంచాలి. వివాహం అనేది అన్ని విషయంలో అన్న కడవ మాట అంటాడు, అందరిలో ఘనమైనది ఉండాలి. ఎందుకంటే అందరికీ తెలియాలి వివాహం పవిత్రమైనది. మీ అమ్మాయిని అబ్బాయి చూసుకున్నాడండి, తెలియదండి అసలు వాడికి ఎలా ఉంటుందో తెలియదండి వారి భార్య, ఇదేం వివాహం అండి, అంతేనండి ఇది దేవుడు నిర్ణయించింది. తల్లిదండ్రులుగా మీ బాధ్యత, వాళ్ళకి అప్పగించకండి, నాశనం అయిపోతారు వాళ్ళు. చాలా జాగ్రత్త తీసుకోండి. ఇది దాంపత్య జీవితంతో నెరవేరవలసిన దేవుని సంకల్పం. ఏంటి సంకల్పం, ఎందుకు భార్యాభర్తలు అంటే పిల్లలు ఎవరికి కావాలి, పిల్లలు దేవునికి కావాలి. దేవునికి పిల్లల కోసం మనం ఎలా ఉండాలి, పవిత్రంగా 14-15 సంవత్సరాల వయసు రాగానే పవిత్రత. తల్లిదండ్రులను విడిచి అంటే విడిచిపెట్టేమని కాదు, వాళ్ళ సంరక్షణలోనే ఉంటూ ఈ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించాలి. హత్తుకునే విషయంలో భార్యకు దగ్గర అవ్వాలి, పిల్లలు దేవునికి కావాలి. ఆలోచనలన్నీ మనసులో ఉంచుకోండి. దాంపత్య జీవితంతో నెరవేరవలసిన దేవుని సంకల్పం. ఈరోజు 780 కోట్ల మంది ప్రజలు ఉంటే ఒక ప్రశ్న వేస్తాను సూటిగా, వెళ్ళిపోదాం. ఈ ఒక్క ప్రశ్నే, 780 కోట్ల మంది ప్రజలున్నారు, వీళ్ళందరినీ దేవుడు అనుగ్రహించాడా భార్యభర్తలకి? వీళ్లలో ఎంతమంది దేవునికి ఇష్టానుసారులుగా యెహోవాకు ప్రియులుగా యథేద్యగా ఉన్నారో చెప్పండి మీరు. దీనికి లోపం ఏంటి, దీనికి ఎక్కడ ద్రోహం జరిగింది, ఈ ప్రజలందరికీ నిజమైన దేవుడు తెలియకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? వివాహం అనేది ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు, పవిత్రంగా ఉండడం తెలియలేదు, వివాహానికి ముందే దేవుళ్ళు పునాది వేసుకోవడం అర్థం కాలేదు, తద్వారా నష్టం జరిగింది. ఎవరి గర్భవాసన పుడుతున్న వారు చూడండి, ఎవరికి తెలుసండి దేవుడు సరిగా, తెలియదు. భగ్నమైపోయింది ఆయన ఆశ, భంగమైపోయింది ఆయన చిత్తం, నెరవేరలేదు. 780 కోట్ల మంది వేళ్లలో లెక్క పెట్టచ్చు ఆయన చిత్తాన్ని జరిగించేవారు భూమి మీద ఎవరున్నారు చెప్పండి. ఎందుకు ఆయన భూమి మీద తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడే, పిల్లలు వచ్చారు, కానీ ఆయన సంకల్పం నెరవేరలేదు. కారణం ఏంటి తెలుసా, దాంపత్య జీవితంతో జరగాల్సిన ఈ కార్యక్రమం నెరవేరలేదు. ప్రియమైన వరలరా, నెరవేరాలి అంటే ఖచ్చితంగా పెద్దలుగా ఉన్న మీరు ఆలోచించాలి. వెళ్ళావా సంబంధానికి, చూసావా నీ తమ్ముడుకో నీ కొడుక్కో బాగుందనిపించిందా, ఏంటి వెయిటింగు, కట్నమా, దేనికోసం ఆలోచిస్తున్నారు? దేవుణ్ణి నమ్మామండి, కాకపోతే కట్నం గడ కుదరట్లేదండి. దేవుణ్ణి నమ్మానంటేనే కట్నం గడ కుదరట్లేదండి, నువ్వు దౌర్భాగ్యుడు నువ్వు. ఎందుకో తెలుసా, దేవుడే సమస్తం అనుగ్రహిస్తాడని నమ్మను నువ్వు ఏదో కావాలని కోరుకుంటున్నావేంటి, ఏదో కావాలని కోరుకుంటున్నావేంటి? అసలు ముందు భార్య ఎందుకు కావాలో తెలుసుకో, నీ బిడ్డకి భార్య ఎందుకు కావాలో తెలుసుకో, ఆయన సంకల్పం నెరవేర్చడానికి అసలు మీ వాడికి అర్హత ఉందా, ముందు ఆయన చిత్తాన్ని జరిగించడానికి అన్నయ్య నాకు భార్య కావాలి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి అన్నయ్య లేకపోతే నాన్న నీకు నాకు భార్య కావాలి, అంతేనా, అదేనా మనసులో ఉంట? వీడి చిత్తం ఏమన్నా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడా? కంట్రోల్ ఆపండి, అర్థమయ్యేదాకా దేవుని మాటలు. మీరు చాలా జాగ్రత్త పడాలి ప్రియమైన వాళ్ళరా, పెను ప్రమాదం పొంచుంది సమాజానికి, దాన్ని మనం ఇప్పుడే కోకటి వేళ్లతో తుంచేయాలి. ఆయన సంకల్పం నెరవేరేటట్టుగా ఈ దాంపత్య జీవితం అనేది ముందుకు కొనసాగాలి. దానికి ముందు అర్హత ఉండాలి దాంపత్య జీవితంలో రావడానికి, తర్వాత కూడా ఈ అర్హతను కొనసాగించాలి, పిల్లలను దేవునిలో పెంచాలి, లేదా అనేక మందిని దేవుని పిల్లలుగా మార్చాలి. భూమి నిండిపోవాలన్నాడు, ఎవరితో ఆయన పిల్లలతో. మన పిల్లలతో నింపేస్తున్నాం, దేవుని పిల్లలతో కాదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దాంపత్య జీవితంతోనే మాత్రం ఆయన చిత్తం నెరవేరలేనక, అలా మీరు మీ పిల్లల విషయంలో మంచి జాగ్రత్త తీసుకునేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాస్త ఆలస్యమైనందుకు క్షమించాల్సిందిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్న చిన్న ప్రార్థన చేసుకుంటాను. కృప కలిగిన మా కన్న తండ్రి, అవును నాయన, మీ ఆలోచనలు అమోఘములు తండ్రి. ఎందుకు జతపరచబడాలి స్త్రీ పురుషులు ఇరువురు మీ సంకల్పం నెరవేర్చడానికి?
అది కానప్పుడు నా తండ్రి ఈ వివాహాలన్నీ వ్యభిచారంతో సమానమైపోతున్నాయి తండ్రి. ఎందుకంటే మమ్మల్ని పుట్టించింది మీరు, మాకు ఈ దశనిచ్చింది మీరు, అందును బట్టి మేము నెరవేర్చవలసింది మీ చిత్తం నా తండ్రి. అది నెరవేర్చేవారిగా, నెరవేర్చవలసిన పిల్లలను ఆ ప్రకారం పెంచేవారిగా మేమంతా ఉండడానికి గాను సహాయం చేయమని కోరుతూ సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.